బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాఖండ్ విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కి చెందిన ఐదుగురు యువతులు వరదలో చిక్కుకున్నారు. మల్కాజ్గిరి ఆర్కే నగర్ కు చెందిన సుష్మాతో పాటు నలుగురు ఫ్రెండ్స్ సూచి, హోలీ, కృతి, శృతి దసరా సెలవుల సందర్భంగా వెకేషన్ కు వెళ్లారు. అకస్మాత్తుగా అక్కడ వరదలు ముంచెత్తడంతో గత 4 రోజులుగా లెమన్ ట్రీ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నారు. 3వ అంతస్తుపై చిక్కుకుపోయామని, 2వ అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో తామున్నట్లు బాధితులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే హనుమంతరావు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లుగా మనకు సమాచారం అందుతోంది. స్పందించిన కిషన్ రెడ్డి బాధితులతో కూడా మాట్లాడారు. కేంద్ర మంత్రి ఆదేశాలతో సహాయక చర్యలు వేగవంతం చేసి రెస్క్యూ టీం నుంచి 5 యువతులను రక్షించారు రెస్క్యూ టీం అధికారులు. రైట్, ఇదే అంశాల సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవితేజ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవితేజ, హైదరాబాద్ కి చెందినటువంటి 5 అమ్మాయిలు ఈ దసరా పండుగ సందర్భంగా యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్నట్టుగా ఇటు కుటుంబ సభ్యులకు సమాచారం చేరడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం చేరవేయడంతో కిషన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఏదైతే లెమన్ ట్రీ ప్రాంతంలో 3వ అంతస్తులో చిక్కుకున్నటువంటి ఆర్కే నగర్ కి చెందినటువంటి సుష్మా, మరో 4 స్నేహితులు సుచి, హోలీ, కృతి, శృతి ఈ 4 కూడా సురక్షితంగా అక్కడి నుంచి కూడా తరలించే విధంగా ప్లాన్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ ఒక ప్రైవేట్ బస్సు ఏర్పాటు చేసి ఈ 4 కూడా ఆ 3 అంతస్తుల నుంచి సురక్షితంగా రక్షించి అక్కడి నుంచిగా బస్సు మార్గం ద్వారా హైదరాబాద్ కి వాళ్ళని పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.